స్టార్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లుక్ అది ఎలా? శ్రీలంకకు చెందిన అంధాలబామ లోస్లియా మారియనేషన్ పేరెత్తి తెచ్చారు. తమిళ ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ గురించి రూమర్లు కూడా భారీగానే మీడియాలో నానుతున్నాయి. తమిళ వర్తమాన తార వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో భారీగానే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే లోస్లియాకు చెందిన ఓ రొమాంటిక్ హాట్ వీడియో వైరల్ కావడం సంచలనం రేపింది. ఇక వివరాల్లోకి వెళితే, లోస్లియా మారియనేషన్ బిగ్ బాస్ షోలో పాల్గొనకముందు శ్రీలంకలో న్యూస్ రీడర్గా పనిచేసేవారు. కమల్ హోస్ట్గా వ్యవహరించే షోలో పాల్గొన్న తర్వాత ఈ అమ్మాయి జాతకం మారిపోయింది. తమిళంలో క్రేజ్ హీరోల సరసన నటించే అవకాశాలే కాకుండా భారీ రెమ్యునేషన్తో ఛాన్సులు తన ముందుకు వచ్చాయి. బిగ్ బాస్లో కెవిన్తో రొమాన్స్ వివాదంగా మారింది. అయితే తాజాగా లోస్లియా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఆమెకి ఇప్పటికే పెళ్లి జరిగిందని ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోల్లో ఎంత వాస్తవం ఉందంటే సరైన సమాధానం లభించడం లేదు. అయితే ఆమె సన్నిహితులు మాత్రం పెళ్లి కాలేదంటూ వార్తలను కొట్టిపడేస్తున్నారు. కానీ ఇలాంటి రూమర్ల మధ్య లోస్లియా ఓ వ్యక్తితో అతి సన్నిహితంగా ఉండే వీడియో మీడియాలో హల్చల్ చేస్తున్నది. అయితే అది వాస్తవమైన వీడియో కాదని ఎవరో కావాలని ఆమెను బజార్కిచ్చే పనికి పూనుకున్నారని స్నేహితులు పేర్కొంటున్నారు. ఇలా పెళ్లి ఫోటోలు వీడియోలతో లోస్లియా జీవితం వివాదాల్లో కూరుకుపోతుంది. దాంతో తనపై వస్తున్న వార్తలు రూమర్లపై లోస్లియా డైరెక్ట్గా స్పందించారు. ఈ ప్రపంచమే అబద్ధాల పుట్ట. ఆ ప్రపంచంలో నెగిటివిటీ భయాలు కూడా ఎక్కువే. అలాంటి వాటిని వదిలేసి జీవితాన్ని ఉల్లాసభరితంగా మార్చుకోవాలి. దాంతో ప్రతి ఒక్కరు జీవితంలో కొన్ని వెలుగులుంటాయి. ఏదో ఒకరోజు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అవి మన హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోతాయి అని లోస్లియా పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్రెండ్ అనే చిత్రంలో హీరోయిన్గా లోస్లిత ఆఫర్ను దక్కించుకుంది. యాక్షన్ కింగ్ అర్జున్, క్రికెటర్ హర్భజన్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రానికి జేపీఆర్ దర్శకుడు. అలాగే మరో తమిళ చిత్రానికి కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. త్వరలో ఈ భామ బిజీ కావడం సాధ్యమంటున్నారు సినీ ప్రేక్షకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.